రెయిన్బో రివర్ కోసం ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే అత్యంత అందమైన నది కొలంబియాలోని క్యానో క్రిస్టాలిస్. ఈ రివర్ ఇంద్రధనుసు రంగులతో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని రివర్ ఆఫ్ 5 కలర్స్ అని, లిక్విడ్ రెయిన్బో అని కూడా అంటారు. భూమిపైన ఇటువంటి నది ఇదొక్కటే, మరెక్కడా ఇలాంటి నది లేదు. ప్రతి సంవత్సరం జూన్ నుంచి నవంబర్ వరకు ఈ రివర్ రెడ్, బ్లూ, యెల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్తో కనువిందు చేస్తుంది. మిగతా టైంలో మామూలు నదిలాగానే అక్కడక్కడ గ్రీన్ మాసెస్తో క్రిస్టల్ క్లియర్ వాటర్ ఫ్లో అవుతుంది. వర్షాకాలంలో ఈ రివర్ రంగురంగులుగా మారిపోవటానికి కారణం మాక్రోనియా క్లావిజ్రా అనే యునీక్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ ఈ నదిలో పెరగటమే. ఈ ప్లాంట్ అక్కడ మాత్రమే ఉండటం వల్ల, ఇంకా సరైన వాటర్ లెవెల్ అండ్ స్పెసిఫిక్ సన్లైట్ రీచ్ అవటం వల్ల ఆ పర్టిక్యులర్ నెలల్లో మాత్రమే కలర్ఫుల్గా కనువిందు చేస్తుంది. సీజన్ స్టార్టింగ్లో అంటే జూన్లో సాఫ్ట్ పింక్ కలర్లో ఉండి టైంతో పాటు కలర్ గ్రో అయ్యి సెప్టెంబర్ అక్టోబర్కి వెరీ ఇంటెన్స్ అండ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్గా మారుతుంది. అంతేకాకుండా ఈ రివర్లో న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఈ నదిలో రాక్ ఫార్మేషన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. నది అడుగున ఉండే రాళ్ళు 1.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయట. ఇన్ని విశేషాలు కలిగి అందంగా ఉండటం వల్ల రెయిన్బో రివర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతం పర్యాటకులకు నిషిద్ధం, ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం FARC అనే గరిల్లా టెరిటరీలో ఉండేదట. కానీ 10 సంవత్సరాల క్రితం స్టేట్ మిలిటరీ FARC నుంచి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 2014లో ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ క్యానో క్రిస్టాలిస్ని వార్నింగ్ లిస్ట్ నుంచి తొలగించి సేఫ్ జోన్గా ప్రకటించింది. దీంతో అక్కడ టూరిజం బాగా డెవలప్ అయింది. ఇంత అందమైన క్యానో క్రిస్టాలిస్ని విజిట్ చేయాలనిపిస్తోంది కదా. అయితే దీనికోసం చాలా టూరిస్ట్ ఏజెన్సీస్ గైడ్ చేస్తాయి. అక్కడ ప్రభుత్వం క్యానో క్రిస్టాలిస్ పొల్యూట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సన్స్క్రీన్, లోషన్స్, బగ్ స్ప్రేస్ లాంటి వాటిని అక్కడ అలౌ చేయరు. రెయిన్బో రివర్ని విజిట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాలను మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ గివ్ అస్ అ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.